Hello friends, namaste, welcome to my channel. ఈ రోజు నేను హోటల్ స్టైల్ టిఫిన్ చట్నీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. ఇది దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఈ కొబ్బరి చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ముందైతే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేయించుకోవాలి. ఇక్కడ పల్లీలు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. పల్లీలు వేగిన తర్వాత పక్కకు జరిపేసుకోవాలి. ఇప్పుడు మనం సరిపడినంత కారంకి తగ్గని పచ్చిమిర్చి యాడ్ చేయాలి. మనం తినే అంత మంటకు తగ్గినన్ని పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక రెబ్బ చింతపండు, చాలా చిన్న ముక్క అల్లం ముక్క, ఒక రెబ్బ చింతపండు. సో పచ్చిమిర్చి వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసే ముందు ఇలా పుట్నాలు, కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇవి వేగని అవసరం లేదు, కొబ్బరి అను పుట్నాలు. పుట్నాలు ఎక్కువ వాడాలి, పుట్నాలు కొబ్బరి ఎక్కువ మనకు తగులుతూ ఉంటుంది కదా, టేస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది మనం బయట చట్నీ తినేటప్పుడు. సో పల్లీలు తక్కువ క్వాంటిటీ ఉండాలి, పుట్నాలు కొబ్బరి ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. సో స్విచ్ ఆఫ్ చేసే ముందు జస్ట్ ఈ 2 వేసుకుంటే చాలు. ఈ 2 వేగన అవసరం లేదు, కొబ్బరి అను పుట్నాలు. అల్లం కూడా చాలా చిన్న ముక్క తీసుకోవాలి, చింతపండు కూడా ఒక రెబ్బ తీసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చట్నీ ఇలాగా రుబ్బుకోవాలి. తాళింపు కోసం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత చట్నీలో యాడ్ చేయడమే. పోపు వేగింది, ఇప్పుడు చట్నీలో యాడ్ చేస్తే హోటల్ స్టైల్ టిఫిన్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.